కదలేనా మెట్టాలన్నీయు తత్తారిల్లినను రాజ్యములే కంపించి వనకినా సూర్య చంద్రులు కాంతి కోల్పోయినా విడువక నాయడా కృప చూపుచున్నావు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఆశీర్వాదాలు తెలియచేయుచున్నాను. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి కనపరుస్తున్నా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం దేవుని వాక్యము చదువుకుందాం. మార్కు సువార్త 10:46. వారు యెరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, ఇక్కడ వారు అనగా యేసు ప్రభు మరియు ఆయన యొక్క శిష్యులు వారందరూ కలిసి ఒక దినమున యెరికో పట్టణమునకు వచ్చారు. వాస్తవానికి యెరికో పట్టణము దేవుని చేత శపించబడినటువంటి పట్టణము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను వైపు ప్రయాణం చేయించినప్పుడు ప్రభు చెప్పారు ఆ పట్టణము శపించబడి ఉన్నది, అందులో ఉన్న సమస్తమును శపించబడి ఉన్నది అని చెప్పారు. కనుక అలాంటి శపించబడినటువంటి ఆ పట్టణము ఆ దినమున ఇశ్రాయేలుల చేత పూర్తిగా కాల్చబడిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. ఆ సంఘటన జరిగిన దాదాపు 500 సంవత్సరాల తరువాత ఆ పట్టణము తిరిగి కట్టబడటం మొదలయ్యింది. ఒక గృహముగా ప్రారంభమైన యెరికో పట్టణము కొన్ని సంవత్సరాలలో ఒక మహాపట్టణముగా అది అభివృద్ధి చెందింది. యేసు ప్రభు కాలం వచ్చేసరికి ఒక దినమున యేసు ప్రభు తన శిష్యులతో కలిసి శపించబడి తిరిగి కట్టబడినటువంటి ఆ పట్టణమైన యెరికో ప్రాంతానికి ఆయన వచ్చారు. ఆ తిరిగి కట్టబడినప్పటికీ అది శపించబడిన పట్టణముగానే అది ఉండిపోయినది. అయితే యేసు ప్రభు అక్కడ రావటానికి గల కారణం ఏమిటి అనంటే, దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నశించిన దానిని వెతకి రక్షించుటకు యేసు ప్రభు లోకమునకు వచ్చి ఉన్నారు. యెరికో పట్టణము శపించబడినది, కానీ అందున్న ప్రజలు నశించిపోకూడదు, వారిని రక్షించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనకు తెలుసు ఆయన యెరికో పట్టణం వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి చక్కయ్యను అతని యొక్క కుటుంబం అంతటిని కూడా ప్రభు రక్షించి తన పిల్లలుగా ఆయన స్వీకరించి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఇలా సెలవిస్తూ ఉంది, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని రాయబడి ఉంది. యేసుమే దేవుని పిల్లలారా, కొన్ని సంవత్సరాల క్రితం మన జీవితాలు పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్న జీవితాలు మన, కానీ మనము నమ్మి ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు మనలను బ్రతికించిన దేవుడు. యేసు ప్రభు గొప్పతనం ఏమిటి అనంటే ఆయన బ్రతికించేవాడు, చనిపోయిన వారిని బ్రతికించేవాడు, నిజీవమైన జీవితాలను జీవంలోనికి నడిపించేవాడు, శాపగ్రస్తమైన జీవితాలను ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నడిపించేవాడు యేసు ప్రభు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీకు చెప్పే ఒక శుభవార్త ఏమిటి అనంటే, నీ జీవితంలో యేసు ప్రభు తిరిగి ఒక శ్రేష్టమైన, ఒక ఉన్నతమైన, ఒక ఆశీర్వాదకరమైన, అనేకులకు దేవునికి మహిమకరమైన ఒక జీవితముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను తిరిగి కట్టగలిగిన అధికారం కలిగిన వాడు యేసు క్రీస్తు ప్రభు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిరాశ పడుకు, ప్రభు వైపు చూడు, ప్రార్థన చేయి, ప్రభు పాదాలను కనిపెట్టు, ఖచ్చితంగా మూడు బారిన జీవితాలను తిరిగి చిగురింప చేసి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితాలుగా మలిచి లోకానికి ఒక వెలుగుగా, ఎక్కడైతే నువ్వు తలదించుకున్న పరిస్థితుల్లో ఉన్నావో అక్కడ నిన్ను తల ఎత్తే వ్యక్తిగా, నిన్ను గణపరిచే వ్యక్తిగా ప్రభుని నిలబెడతాడు. నీ పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ గురించి ఆయన ఉద్దేశిస్తున్నాడు. జక్కయ్య అతని కుటుంబము నశించిపోకూడదు అనే దేవుని ఆలోచన, అందుకే శపించబడిన పట్టణము అయినప్పటికీ ప్రభు ప్రాంతానికి వచ్చి
జక్కయ్యను, జక్కయ్యతో పాటుగా ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన విమోచనలోనికి నడిపించారు. అందుకే మనం చదువుకున్న వాక్యంలో రాయబడ్డది, వెళ్లేటప్పుడు యేసు ప్రభు శిష్యులు మాత్రమే వెళ్లారు, కానీ వచ్చేటప్పుడు వారితో పాటు ఆ ఊరిలో నుంచి ఒక గొప్ప జన సమూహం రావటం మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లలారా, ప్రభు వైపు చూడు, నిరీక్షణ ఉంచు. ప్రభు ఖచ్చితంగా నీ జీవితాలను గొప్ప వెలుగుతో నింపి ఆశీర్వదిస్తారు. అటు కృప దేవుడు మనకందరికి అనుగ్రహించిన గాక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చూపుతున్నాం. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ఉదయాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. నాయన, మీ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి జీవితాలను శ్రేష్టమైన రీతిలో మీరు కట్టి ఆశీర్వదించి స్థిరపరిచి మీ నామ మహిమ కొరకే నిలబెట్టని బలపరచాను. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.